హలో ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీకు ఎంతో ఇష్టమైన సునీత కుక్రీ షో. ఇవాళ స్పెషల్ వీడియో వాక్కాయలతో ఒక స్పెషల్ డిష్. ఈ వెరైటీ డిష్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీటిని కొన్ని ఊర్లలో వాక్కాయలు అంటారు, కొన్ని ఊర్లలో కలింకాయలు అంటారు. ఈ కాయలు ఓన్లీ వానాకాలంలో వస్తాయి, సో వీటిని మనం సీజనల్ ఫుడ్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మేము చూపించబోయే డిష్లో టమాటా కానీ చింతపండు కానీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఈ కాయల్లో పులుపు ఉంటుంది కాబట్టి. ఈ వాక్కాయల్లో అసలు ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయబ్బా అని ఆలోచిస్తున్నారా? అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, పక్కనున్న గంట కొడితే ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తే వెంటనే చూసేయచ్చు. ఇంత చిన్న కాయలో ఏముంటాయబ్బా విటమిన్స్ అని అనుకుంటున్నారా? ఈ కాయల్లో విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్, అంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది, మన బాడీలో ఉండే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఇంకా మన కిడ్నీస్లో ఏమైనా రాళ్ళు ఉంటే వాటిని క్లియర్ చేస్తుంది, లివర్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా షుగర్ని కంట్రోల్ చేసే గుణాలు కూడా ఉన్నాయి ఇందులో. విన్నారుగా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇంత చిన్న కాయలో. సో మరి ఈ వాక్కాయలతో డిష్ అన్నాము, ఏం డిష్ అని అనుకుంటున్నారు కదా. వాక్కాయలతో పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది, మేము ట్రై చేశాక మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేసాం. ఫస్ట్ చేయాల్సింది ఈ వాక్కాయల్ని కడిగి, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా గింజలు తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ వాక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న కందిపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసాము. ఒకవేళ ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటరు. తర్వాత పసుపు యాడ్ చేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆపేయండి. తర్వాత కొంతసేపు అయ్యాక కుక్కర్ మూత తీసి పప్పు గుత్తుతో స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఈలోగా ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ చిన్నది పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లిపాయలు యాడ్ చేసి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మేము ఇక్కడ కరేపాకు యాడ్ చేసాము, కరేపాకు మునగాకు 2 యాడ్ చేసాము. ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనం కుక్కర్లో నీళ్ళు పోసుకుని ఉంచుకున్నాం కదా, అందులో రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం యాడ్ చేసి 1 నిమిషం కలిపి మనం ముందుగా వేగించేసుకున్నాం కదా ఆ పోపు దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని కలిపేసుకోవాలి. అంతే, వాక్కాయ పప్పు రెడీ. ఈ వాక్కాయ పప్పు ఎందులోనైనా నంచుకుని తినచ్చు, చపాతీ, పుల్కా, రోటీ, రైస్ ఎందులోనైనా. ఈ వాక్కాయ పప్పు కాంబినేషన్లో వడియాలు కానీ పాపడ్స్ కానీ నంచుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది అని మీరే కామెంట్స్ ఇస్తారు. ఎప్పుడు చేసుకునే పప్పులా కాకుండా ఇలాంటి పప్పు ట్రై చేశారంటే అటు హెల్త్కి ఇటు టేస్ట్కి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, పక్కనున్న గంట కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుక్రీ షో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. థ్యాంక్ యూ.